బెల్లంపల్లి కాన్స్టిట్యూన్స్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనబడుతుంది. మనతో పాటు వినోద్ గారు కూడా ఒకసారి మాట్లాడుతారు. సార్ ఎట్లుంది సార్? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి ప్రజలందరూ ఇచ్చిన తీర్పుని ప్రత్యేకంగా స్వీకరిస్తూ వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకుంటాం. బెల్లంపల్లిని నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేసే కార్యక్రమం కింద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇచ్చిన సోనియమ్మ తల్లికి తెలంగాణ కింద బహుమతి ప్రజలందరూ ఇచ్చినందుకు చేతులు జోడించి పేరు పేరున ప్రతి ఒక్క పర్సన్ తెలంగాణలో ఉన్నోళ్లకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా కాంగ్రెస్ ట్రెండ్ మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. 70 నుంచి 75 సీట్లు వస్తాయి. కాన్ఫిడెంట్ ఉన్నాం మేము. ఏంటి సార్ అంటే ప్రధానంగా బెల్లంపల్లిలో మీ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 18,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు, ఎట్లా చూడొచ్చు అంటే దీనికి ప్రధాన కారణం ఏదై ఉంటారు? ప్రజలే. వివేక్ వెంకటస్వామి కుటుంబం మీద ఉన్న సానుభూత, లేకపోతే ఈసారి కాంగ్రెస్ ట్రెండ్ నడుస్తుందని? ఇవో మా నాయన చేసిన సేవలు అందరికీ తెలిసిన విషయమే. మా నాయన నా కట్టర్ కాంగ్రెస్ మనిషి, 70 ఏళ్ళ సర్వీస్ చేసిన వ్యక్తి. ఆ ఆశీర్వాదం నాకు మా తమ్మునికి దొరికింది. మేము మా నాయన ఇచ్చిన ఆశలను కాంగ్రెస్ పార్టీని ఎట్లా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని సోనియమ్మ తల్లికి మల్లికార్జున ఖర్గే అంకుల్ని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ సీనియర్ నాయకులు వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాన్ని 100% నేను మా తమ్ముడు ప్రొటెక్ట్ చేసుకుంటాం. మా నాయన ఇచ్చిన విద్యను కూడా మేము కూడా తీసుకెళ్తాం. ప్రజలకు ఎల్లకాలం సేవ చేస్తాం. బెల్లంపల్లి ప్రజలకు వినోద్ ఏం చెప్పు? వాళ్ళకు 10 ఏళ్ళ దాకా వాడ ఏడున్న గొంగడాడుండే నానబెట్టి యాస తీసుకొచ్చి ప్రజలందరూ తీర్పిచ్చారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన విశ్వాసాన్ని కాపాడుకుంటా వాళ్ళకు అడిగిన ప్రతి ఒక్క పని నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ దాన్ని అమలు చేస్తాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు అంటున్నారు, దాంట్లో వినోద్ భాగస్వామ్యం ఏముండబోతుంది? హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఇది పరిస్థితి. ప్రధానంగా వినోద్ చెప్పిన విధంగా పూర్తిగా 10 సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు కాబట్టి మాకు ఓటేశారు. పూర్తిగా మా తండ్రి వెంకటస్వామికి సంబంధించిన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. వివేక్ కానీ నేను కానీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేస్తామని చెబుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఇప్పటికే బెల్లంపల్లి నుంచి 7 రౌండ్లు పూర్తయ్యాయి. 18,000 పైచిలకు ఓట్ల ఆధిక్యంలో వినోద్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల జిల్లా చర్చనీయాంశంగా మారిందని చెప్పక తప్పదు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.